एग् आलू कूर्मा इदी एला तयार चेयालो चूद्दाम। मुंदुगा आलूनी एग्नी उड़कबेट्टुकोनी पक्क पेट्टुकोवाली। इवि चल्लारे लोपु मनं उल्लिपाय मुद्दनी रेडी चेसि पेट्टुकुंदाम। इवि कासेपु पक्ककु तीसि ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి। ఇలాచి, కోల్గరం మసాలా, అల్లం, వెల్లుల్లి ఇవి వేసి మిక్సీ పట్టుకోవాలి। ఇది మసాలా ముద్ద, ఇది తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి। కొన్ని టమాటా ప్యూరీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి। టమాటాలను మిక్సీ పట్టేసేయాలి। ఇప్పుడు ముందుగా పాన్ లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఎగ్గులను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి। వీటిని ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। కొంచెం salt, కొంచెం పసుపు, కారం ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసి వి కొంచెం కొత్తిమీర చల్లి పక్కకి తీసుకోవాలి। వీటిని కొంచెం డ్రై రోస్ట్ అలా చేసుకోవచ్చు। నేనైతే జస్ట్ అలా కలర్ వచ్చేలాగా ఫ్రై చేశాను। ఇప్పుడు ఇంకొంచెం అదే pan లో కొంచెం లైట్ గా ఆయిల్ వేసి జీరా, ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు ఇవి వేసి కొంచెం అలా తాలింపు వేగేదాకా వెయిట్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఈ తాలింపులో వేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాకా జస్ట్ అలా వేయించుకోండి। కొంచెం ఉప్పు యాడ్ చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా పోయి తొందరగా ఫ్రై అవుతుంది। కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టి। ఇప్పుడు ఇది మగ్గిపోయింది। దీని ఒక్కసారి అలా కలుపుకొని టమాటా ప్యూరీ వేసుకోవాలి। దీంట్లో వేసుకొని అలా కలిపేసుకోండి। ఈ టమాటా జ్యూస్ కూడా కొంచెం పచ్చి వాసన పోవాలి। ఇలా పోయాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలుని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి। వేసుకొని వాటిని మగ్గనివ్వాలి। ఇది కొంచెం మగ్గిపోయాక కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి। అలా ఫ్రై చేసుకొని కారాన్ని ఇప్పుడు ఒక కప్పు అలా వాటర్ యాడ్ చేసుకోవాలి। కొంచెం salt ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి। మనం ముందుగా salt యాడ్ చేసాం కదా, ఇప్పుడు జస్ట్ అలా సరిపోకపోతే కొంచెం వేసుకున్నాను। ఇప్పుడు మూత పెట్టి మగ్గనిచ్చి ఒక్కసారి అలా కలిపి మనం ముందుగా ఎగ్గులని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మొత్తం అంతా అయిపోయాక ఫైనల్గా ఎగ్గులు వేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసామంటే ఎగ్ ఆలూ కూర్మా అయితే రెడీ అయిపోయింది। సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ। ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి।